అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ వికారాబాద్ దగ్గర ఉన్న మన పొలంకి వచ్చాము. ఈసారి ఏం పంట వేయలేదు, అంతా క్లీన్ చేపించాము, వేద్దాం అనుకున్నాము. ఎందుకో కుదరలేదు. తమ్ముడు ఏదో కందులో ఏదో వేద్దామన్నాడు, వాడు లాస్ట్ మూమెంట్లో ఏదో బిజీ అయిపోయింది, ఆలోపు కరోనా వచ్చింది, అట్లా వదిలేసామన్నమాట. సో మన పొలంకి వచ్చాం కాబట్టి నాకు రెండు మూడు రకాల ఆకుకూరలు కనబడ్డాయి. ఒకటి గునుగు కనబడ్డది, ఒకటి తుమ్మి కూర కనబడ్డది. వినాయక చవితి రోజు తుమ్మి కూర తిన్న సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ మీకు కూడా ప్రామిస్ చేశాను తుమ్మి కూరతో వెరైటీ చూపిస్తాను. ఒకటేమో తుమ్మి కూర పప్పు వేసుకుందాము, రెండవ తుమ్మి కూర కలగూర చేసుకుందాము. సూపర్ ఉంటుంది. ఇదే సీజను ఒక 10-15 రోజుల కంటే ఎక్కువ ఉండదు. తర్వాత మెల్లగి పువ్వులు వాడిపోయి, ఇది వాడిపోయి, ఇట్లా అయిపోయి ఇంకా ఆకులు ఉండవు ఫ్రెష్గా. ఇది మాత్రం మిగిలిపోతుంది. కాబట్టి ఇప్పుడే చుట్టుపక్కల ఏమైనా ఊర్లలో ఉంటే మెల్ల కార్లు వేసుకోనో లేదంటే అట్లా పోయో తెచ్చుకోండి, హెల్త్ చాలా మంచిది. జొన్న చేనుల బాగా మొలుస్తుంది, బట్ మన దగ్గర బాగా మొలిచింది. పీక్కోను కదా, మొత్తం మీద మన పొలంవి ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నా మన పొలం పంట తినబోతుంది. పిచ్చిగడ్డి కూడా మన పంటనే, మనది మన పంట అంతే. పండగకు ముందు వచ్చినట్టే మస్తు దింపుకొని పోతుంటే పోగ సంచారి దింపుకొని పోతుంది, పోయి అందరికి మంచుతుంటే ఒక వారం రోజులు మూడు నాలుగు వారమే మూడు రోజుల ముందు వస్తే అయిపోతుండే. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకదానికి సేమ్ ఇట్లనే కనబడుతుంది కానీ అది కాదు. చాలామంది అది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేమో తుమ్మి కూర మంచి స్మెల్ ఉంటుంది, ఇంకొక ఆకేమో ఇంకొకటేమో అంత పసరవాసన ఉంటుంది. మన పొలంలోని తుమ్మి కూర సూపర్ అనుకుందాం రండి. ఇది మన తుమ్మి కూర తీసుకుపోయి సూపర్ వండుకుందాము. మధ్యదారిలో చింతకాయలు కొనుక్కుంటాం, కొనుక్కుందామని చాలా కోరిక ఉంది. దొరుకుతుందో లేదో తెలియదు. మా అమ్మ ఊరికి వెళ్ళి పంపించలేదు పండగకు. సో చూద్దాం, దొరికితే మాత్రం పండగే మనకు. చింతకాయతోటి కలగూర పప్పు, కలగూర కూర, తుమ్మి కూర వేసి ఇచ్చేసుకుందాం రండి. చూసారా, మనం మన పొలం నుంచి తెచ్చుకున్న తుమ్మి కూర ఎంతమందికి తెలుసు? కొందరు మళ్ళీ కామెంట్ చేశారు నాకు మొన్న వినాయక చవితి రోజు, మాకు తుమ్మి కూర తెలియదు, ఎట్లా వండాలో తెలియదు అని అన్నారు. యాక్చువల్గా పప్పు వేస్తే సూపర్ ఉంటుంది. అండ్ కలగూర వేసేసి కలగూరలో ఈ కొంచెం ఈ ఆకేస్తే కూడా మంచి ఫ్లేవర్ అండి. అసలు తుమ్మి కూర ఫ్లేవర్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. చాలా బాగుంటుంది. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీఫీ వెజిటేబుల్ ఇది. బట్ ఈ 15-20 రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది, ఇది విషయం. బట్ ఎక్కడ తెచ్చుకుంటారు, ఎట్లా సంపాదించుకుంటారు, ఊర్లలో పోతారా, ఆకుకూరలలో అడుగుతారా, ఏం చేస్తారో తెలియదు. కానీ తినండి, ఒక రెండు మూడు సార్లు తినేయండి. నేనైతే ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ ఇట్లా తీసేసి కొంచెం నీడలో డ్రై చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకొని తర్వాత కూడా వాడుకున్న పప్పులకి సూపర్ ఉంటుంది. అంటే మామూలుగా మనము పాలకూర పప్పు లేదంటే బచ్చలకూర పప్పు వేసుకుంటాం కదా, అందులో కొంచెం ఇది వేస్తే చాలు, మస్తు ఉంటుంది టేస్ట్. నిజంగా చాలా ఇష్టం, అందుకే అంత ఎక్సైటింగ్గా చెప్తున్నాం మీకు. వీలైతే ఇంకొక రెండు సార్లు తినే ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం మనము. ఈ చుట్టుపక్కల మేము ఎట్లా ఊర్లాగానే ఉన్నాం కదా చిలుకూరు దగ్గర, ఆ చుట్టుపక్కల చేతిలో పోతే కూడా దొరుకుతుందేమో. సో తెచ్చుకుందాం, ఇట్లా ఇది తీసుకోవాలన్నమాట, ఇది తీసి పెట్టుకోవాలి.
ఇది తీసి పెట్టుకొని దీన్ని వేసుకోవాలి మనం పప్పులో. అయితే దీన్ని పప్పు చేసి చూపిస్తాం మీకు. చింతకాయల కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట. సరేనా, ఇట్లా తీసుకొని పెట్టి పప్పు చేసి చూపిస్తాం. అమ్మయ్య మొత్తం మీద 3 రోజుల భాగవతం తర్వాత ఫైనల్గా మన తుమ్మి కూర పప్పు చేయబోతున్నాం ఈరోజు. చూడండి, అంతా తీసాక ఇలా అయ్యింది. అయితే నిన్న తీసి పెట్టామందుకు కొంచెం వాడిపోయినట్టుంది. ఇవాళ పప్పు చేస్తున్నాము. దీంట్లోకి ఏమేస్తామంటే పులుపుకు చింతకాయ. ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంకెక్కడో ఇంకెక్కడో మన చింతకాయలు వచ్చేసాయో. సో ఫస్ట్ చింతకాయలు యాక్చువల్గా వచ్చేటప్పుడు దారిలో ఒక దగ్గర వెజిటబుల్స్ పెడతారనమాట మధ్యలో, అక్కడ వెతికితే చింతకాయలు ఎవరి దగ్గర లేవమ్మా, నిన్న మొన్న పండగ అయిపోయింది, అప్పుడే అమ్మేసినాం, ఇప్పుడు ఎవరం తెస్తలేము, చిన్న చిన్న ఉన్నాయి కదా అన్నారు. ఫైనల్గా సరే లాస్ట్ పోయి ఒక దగ్గర ఏదో కొన్నికి పోయిన బా, ఏం కొన్నా, బీన్స్ మన దగ్గర లేవు కదా, లేత బీన్స్. గాయత్రి ఏం చేస్తుందంటే అటు ఇటు తొడమలు తీసి మంచిగా పెనం మీద వేసి ఇట్టని ఉపకారం వేసి తింటుంది అనమాట. సరే గాయత్రి కొరకు లేత బీన్స్ తీసుకుందామని పొయ్యి ఏంటి పోతే అక్కడ ఇంత కుప్ప చింతకాయలు ఉన్నాయన్నమాట. సో చెప్పా ఎన్ని ఉన్నాయి అన్నీ అని. ఇంకొక విషయం ఏం చేశానంటే అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని, నువ్వు హైదరాబాద్ పోవాలంటే మా చిలుకు దగ్గర నుంచి పోతావు కదా, కొంచెం అటు ఇటు పోయేటప్పుడు నాకు 2 కిలోలు 3 కిలోలు చింతకాయలు తెచ్చిపెట్టు, ఫోన్ చేస్తే మా వాళ్ళని అక్కడ కొంచెం రోడ్ దాకా పంపిస్తా అని చెప్పారు అనమాట. సో అట్లా నంబర్ కూడా తెచ్చుకున్నా. చింతకాయలు అంటే అంత పిచ్చి, అంటే సీజన్ స్టార్ట్ అయిందంటే ఇక వదిలిపెట్టే సమస్య లేదనమాట. అన్ని వెరైటీస్ చేసుకొని తింటా. సరే తుమ్మి కూర కూడా ఇంకా కొంచెం వచ్చింది, దాన్ని తీసి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. తుమ్మి కూర వేసి కలగూర చేసుకుందాం ఒకరోజు. కలగూర గంపలో కలగూర లేకపోతే ఎట్లా, ఆల్రెడీ పండగ రోజు మనము కలగూర ఆకుకూర పప్పు చూపించలేదు, మిస్ అయింది, చేసుకొని తిన్నాం. కాకపోతే చింతకాయలు దొరకలేదని వాక్కాయలు వేసుకొని తిన్నాం, ఏం చేయలేక. ఇదన్నమాట విషయం. సరేనా, ఇవాళ ఏం చేద్దామంటే చింతకాయలు తీసుకొని తుమ్మి కూర వేసుకొని పప్పు చేసుకొని తిందాం. చింతకాయలు ఇంతకుముందు కూడా ఏదో వంట చేసాం బా స్టార్టింగ్లో, లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేశాను అనుకుంటా. చింతకాయలు ఇలా ఎలా వాడతారు, పచ్చి చింతకాయలు అనేది చాలామంది నా ఆంధ్ర ఫ్రెండ్స్కి తెలియదు. సో దాన్ని ఉడకబొట్టి పులుసు తీసి ఎట్లా వాడాలన్నది చాలామందికి తెలియదు. సో వాళ్ళకి చెప్తే అవునా అని చేసుకొని తిన్నారనమాట. ఇప్పుడు మిగతా మన అందరు వ్యూవర్స్ కూడా ఇలా చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఊర్లలో ఉన్న వాళ్ళు, మన ఆకుకూరలు ఎవరైనా మన ఇంటికి తెచ్చిచ్చేటోళ్ళు, లేదంటే మార్కెట్కి పోయినప్పుడు తుమ్మి కూర తెచ్చిపెట్టమని రెగ్యులర్గా మనం కొనే ఆకుకూరలలో అడిగితే తెచ్చిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 15-20 రోజులు ఉంటే తర్వాత ఆకంతా రాలిపోతుంది, ఎందుకో మరి నాకు తెలియదు. అదనమాట విషయం. సరే ఈ ఆల్రెడీ అయిపోతుంది 15 రోజుల్లో దీని ఉండాలి. వీడికి 3 సార్లు రిపీట్ చేసింటే అప్పుడొకసారి చేసిన అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. హెల్త్ చాలా మంచిది కాబట్టి సీజనల్గా మెడిసినల్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా తినాలి. అందుకే మరీ నొక్కి ఒక్క నుంచి చెప్తున్నా అనమాట. ఇప్పుడు మాత్రం ఆగలేకపోతున్నాం, పప్పు చేసుకొని తింటాం. ఇదనమాట చింతకాయలు వేస్తే చింతకాయలకు మిరప పొడికి ఫైటింగ్ కాంబినేషన్ అస్సలు కుదరదు. చింతకాయలు వాడామా ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వాడాల్సిందే. సో దీనికి ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం లేదు, చింతకాయలు పచ్చిమిరపకాయలు కాంబినేషన్. సో పచ్చిమిరపకాయలు, చింతకాయలు, తుమ్మి కూర, కందిపప్పు. పచ్చిమిరపకాయలు చూసి అస్సలు భయపడకండి, మీకు చూపించింది వేస్తా కానీ ఇంకొక 4 యాడ్ చేస్తానేమో కానీ నల్లకేలు ఒక్కటి కూడా తీయను. పడితే అబ్బా తినండి, కారం మంచిగా తినండి, మిరపకాయలు తినండి మంచిగా, ఎక్కడ ఏ ప్రేగుకి ఏమి ఉండకుండా అంత వెళ్ళిపోతుంది. సరే రండి పప్పు చేసుకుందాం. మీకు చూపించాలని 2 రోజుల నుంచి చెయ్యకుండా అట్లా అని పెట్టిన, 2 రోజుల నుంచి దాని మీదకే మనసు పోతుంది నాకు. అయితే కళ్యాణ్కి చెప్పాను అనమాట, వినాయక చవితి అయ్యాక 1-2 రోజులు ఫాస్టింగ్ ఉండాలబ్బా అన్న, ఈ మధ్య తిండి ఎక్కువ తింటున్నా అని చెప్తే
చెప్పి చెప్పి మళ్ళీ నేనే చెప్తున్నాను అనమాట, ఇగో తుమ్మికూర ఉంది, తుమ్మికూర పప్పు అయిపోయినాక ఫాస్టింగ్ కోత, లేకపోతే అది ఫ్రిడ్జ్లో ఉన్నంత టైము చింతకాయలు తుమ్మికూర గుర్తొచ్చి నా ఫాస్టింగ్ అంతా ఎప్పుడు బ్రేక్ చేస్తుందో తెలియదు. సో ఇది చేసుకొని యథార్థంగా తిన్నాక తెల్లారి మళ్ళీ సద్దిపప్పు కూడా మిగిలితే వేసుకొని తిన్నాక అప్పుడు ఫాస్టింగ్ చేస్తా అని చెప్పిన. అట్లుంటుంది. రండి స్టవ్ మీద పెట్టేసి వచ్చి ఇది కడిగేసి ఇది పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చా మిక్సీకి వేసేసి ఇవి మాత్రం ఉడకబెట్టుకోవాలి. ప్రాసెస్ చూపిస్తారండి. వెన్ని కడుక్కొని తీరిగ్గా అప్పుడు స్టవ్ మీద పెట్టాను పప్పు. మీకు చూపించేలోపు ఆల్రెడీ వేడినీళ్ళు పెట్టినా, ఈ పప్పు పెట్టి ఈ వేడినీళ్ళు పోసి గబగబా మిగతా అన్నీ వేసేస్తాను అనమాట. అప్పుడు ఇట్లా తిరిగి ఇట్లా చూసే వరకు మన పప్పు అయిపోతుంది. బాగుంటుంది, మనం చేతిలోకి వెళ్ళి దింపుకొచ్చినాం కాబట్టి ఇసుక ఎక్కువ ఉంటుంది. సో బాగా కడుక్కోవాలి. రండి ఎర్రమట్టి వికారాబాద్ ఎర్రమట్టి. మూడు సార్లు కడిగాం దీన్ని. భలే కమ్మగా స్మెల్ వస్తుంది, చాలా ఇష్టం నాకు ఎందుకో ఈ స్మెల్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చా చేసుకొని వస్తా. మీరు ఈయనే ఉండుండి, మిరపకాయలు ఏం చూస్తారు. ఈ కారం చూసి ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెడతారు చూడండి, ఏమి కారం ఏమి కారం ఏమి తింటున్నావు శ్రీదేవి అంటారు. మీరు అంటనే ఉండండి, నేను తింటనే ఉంటా. ఇప్పుడు చింతకాయలు అస్సలు రండి. మామూలుగా కొంచెం పెద్ద చింతకాయలు అయితే ఇన్ని పట్టవు, ఇవి మరీ లేతగా చిన్నగా బుజ్జిగా ఉన్నాయి కాబట్టి రసం వెళ్ళది సరిగ్గా కాబట్టి కొన్ని ఎక్కువ. చింతకాయలు గబుక్కున ఉడికిపోతాయి అబ్బా. చాలు చిక్కటి పులుసు అయితే సరిపోద్ది మనకి. ఇప్పుడు ఈ పప్పులో పసుపు వేసి మూత పెట్టేయడం, ఇంకేం లేదు, చాలా సింపుల్, చాలా టేస్ట్. ఇదన్నమాట, ఒకటి రెండు మూడు నాలుగు విజిల్స్ పెడదాం. కొంచెం మాకు పందంగా ఉంటుంది, తొందరగా ఉడికినట్టు అనిపించదు. సో ఫోర్ పెట్టేద్దాం, ఆలోపు కాదు 5-10 నిమిషాలనే చింతకాయలు ఉడికిపోతాయి. పులుసు తీసి వేసి తాలింపు పెట్టుకొని అది విషయం. ఉడకనిద్దాం మన పప్పు ఎలా ఉందబ్బా, బాగా ఉడికిపోయింది. ఓకే చాలు, మరీ రుద్దేస్తే పేస్ట్ అయిపోతుంది. ఇది చింతకాయలు. మామూలుగా చేతితో అంటాను కొంచెం వేడిగా ఉన్నాయి నీళ్ళు, అట్లానే నీళ్ళు వంపేయలేము, ఉన్నదే కొంచెం పులుపు లేతగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఇలా వేసాక మళ్ళీ వేడి చేయొద్దు పప్పును, ఎందుకంటే ఆల్రెడీ చింతకాయలు ఉడికాయి పప్పు ఉడికింది కాబట్టి అవసరం ఉండదు అనమాట. కరెక్ట్ సరిపోతుంది, మళ్ళీ వేడి చేసి అట్లా ఏం చేయొద్దు. రైట్ అయిపోయింది, ఇంకా దీంట్లో జస్ట్ తాలింపు వేసుకోవడమే. మళ్ళీ అడుగుతారేమో అది పప్పు పప్పు సారా ఏం చేసినావు శ్రీదేవి అంటారేమో. ఇది
పప్పు. పప్పు చారు వేరు, ముద్దపప్పు వేరు, గట్టిపప్పు వేరు. ఇది పప్పు, దీని పేరు పప్పు అంటారు. మళ్ళీ అడగకండి, మొన్న ఎప్పుడు చేసినప్పుడు అట్లనే అడిగారు నన్ను. రైట్, తాలింపు పెట్టుకుందాం రండి. కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి. పప్పులోకి వెల్లుల్లి తాలింపు అద్భుత. ఫైనల్గా మన చెట్టు కరివేపాకు. వెల్లుల్లి సూపర్ కలర్ వచ్చినాయి, మంచి గోల్డెన్ కలర్ చూడండి, పర్ఫెక్ట్ కలర్. ఇంకా చాలు, సూపర్ ఉంది కదా పప్పు. సున్నికే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ సీజన్లో ఫస్ట్ చింతకాయ పప్పు చేయడానికి వచ్చి మాట్లాడతాం. ఇదన్నమాట విషయం. మొత్తం మీద మన చేనుకి వెళ్ళి తుమ్మి కూర తెంపుకొచ్చి, ఆన్ ది వే రోడ్డు మీద చింతకాయలు కొనుక్కొచ్చి, మన చెట్టు కరివేపాకు తెంపుకొచ్చి పప్పు చేసుకున్నాం. తుమ్మి కూర చింతకాయ పప్పు అద్భుత. చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.